హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకు పొనగంటాకు కొబ్బరి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పొనగంటాకు అనేది శరీరంలో వేడిని తగ్గిస్తుంది, అలాగే కళ్ళ నరాలకు కూడా చాలా మంచిది. మరి లేట్ చేయకుండా ఈ పొనగంటాకు కొబ్బరి ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఫ్రెష్గా ఉన్న పొనగంటాకుని 2 కట్టలు తీసుకున్నాను. వీటి ఆకులు తుంచుకుని మట్టి లేకుండా శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోండి. అలాగే కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకోండి. చూడ్డానికి ఈ ఆకు బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, చూడ్డానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 7-8 వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకోండి, లేదంటే పేలుతాయి. ఆ తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోండి. ఇవన్నీ బాగా వేయించుకున్నాక లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో పొనగంటాకు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. పొనగంటాకు తొందరగా మగ్గడం కోసం చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుని 1-2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. ఆకు అంతా కూడా బాగా దగ్గర అయ్యేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారు కదండి, ఇలా బాగా మగ్గాక ఇందులో కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ హోల్ గరం మసాలా పొడి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుని 1-2 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంతేనండి పొనగంటాకు కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కూరలో నేను ఒక గొప్ప పని చేశాను, అదేంటో కనిపెట్టండి. కనిపెట్టినా కనిపెట్టకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే మీకోసం మాత్రం నేను ఈ కూరను బాగానే చేశాను. చిన్న మిస్టేక్ అంతే, ఈ కూరలో వెల్లుల్లి రెబ్బలు వేయడం మర్చిపోయాను. వెల్లుల్లి వేయాలని మీకు తెలియాలి కాబట్టి నేను చేసిన ముందు వీడియోస్లో నుండి తీసి ఈ వీడియోలో ఎడిట్ చేశాను. మీకు వెల్లుల్లి వేసినప్పుడు తప్ప కూరలో ఎక్కడా కనిపించవు, కావాలంటే చూడండి. మరి ఈ గోదావరి పిల్ల యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.